విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో దేవీపురంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవీపురం గురుమాత అన్నపూర్ణమ్మ మీడియాకు తెలిపారు. అమ్మవారికి అయ్యవారికి మేళతాళాలతో భజన నాట్య ఉపచారాలతో పల్లకిలో ఊరేగించి శ్రీ యంత్రమహా మేరకు ఉన్న నాలుగు ద్వారాల వద్ద వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి దేశ విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు కృపా కటాక్ష పాత్రులు కాగలరని గురుమాత తెలియజేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో 7వ తేదీ నుండి ప్లవనామ సంవత్సరంలో జరగబోతున్న దసరా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు దివ్యంగా జరుగుతున్నాయి. ఆ వివరాలు ట్రస్ట్ సెక్రటరీ గారి నుండి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ ప్లవనామ సంవత్సర దసరా బ్రహ్మోత్సవాలు దేవీపురంలో ఘనంగా జరుగుతున్నాయి. 7, 8, 9 తారీఖుల్లో ఇక్కడ మూల విరాట్ శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి అమ్మవారిని మహాకాళి అమ్మవారిగా రూపుదిద్దుకున్నారు, అందరికి దర్శనమిచ్చారు. తదనుగుణంగా ఇక్కడ విశేష హోమాలు కూడా జరిగాయి మహాకాళికి సంబంధించి. ఈరోజు రేపు మహాలక్ష్మిగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తున్నారు, అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈరోజు మహాలక్ష్మి సహస్రనామావళి తోటి హోమము, రేపు శ్రీ విద్యారణ్య సంపుటిత శ్రీ సూక్త హోమము. जनत्रेण नम स्वाहा ओं पंचकर्म प्रसूतिताये नम स्वाहा ओं वाग्देव्ये नम स्वाहा. 12, 13, 14 తేదీల్లో మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు ఉంటారు. విశేషంగా 12వ తేదీన వాగ్దేవి హోమం, ఇది పిల్లలందరికీ కూడా ఉచితంగా మేము చేయిస్తాం. ఇక్కడ ఎవరైనా రావచ్చు, పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ పాల్గొనవచ్చు. ముఖ్యంగా పిల్లలకి మంచి విద్యాబుద్ధులు వచ్చి వారు ఈ దేశాన్ని మన గ్రామాలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తే మంచి నాయకులుగా ఏర్పాటవ్వాలని చెప్పేసి ఆ రకంగా మన దేశం మన కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది చేస్తుంటాం. ప్రతి సంవత్సరం తప్పకుండా వాగ్దేవి హోమానికి మీ పిల్లల్ని తీసుకుని రండి, వాళ్ళ చేత ఈ హోమంలో కూర్చోపెట్టండి. 12వ తేదీన బాలా పూజలు అంటే రజస్వలు కానటువంటి ఆడపిల్లలు, 13వ తేదీన కుమారి పూజలు రజస్వలు అయినటువంటి పిల్లలు కాని పెళ్లి కానటువంటి వారు, 14వ తేదీన సువాసిని పూజలు అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు,